హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే, స్కిన్ వైటనింగ్కి నేను కొన్ని ప్యాక్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇవి చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయన్నమాట. చాలా రోజులు బట్టి కమెంట్ సెక్షన్లో అడిగే క్వశ్చన్ కూడా ఇదేనండి. ఎక్కువగా వచ్చే కమెంట్స్ కూడా ఇవేనమాట. ఏంటంటే, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చెప్పాలంటే శనగపిండి. శనగపిండితో మాకు కొన్ని మంచి ఫేస్ ప్యాక్స్ చెప్పండి అక్క. ఆల్ టైప్ స్కిన్స్ అన్నమాట. ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఇలాంటి స్కిన్లన్నిటికీ కూడా ఒక మంచి ప్యాక్స్ అనేవి చెప్పండి. శనగపిండితో చెప్పమని చాలా రోజులు మట్టి అడుగుతున్నారు. మన ఇంట్లో ఉండే సూపర్ బ్యూటీ ఇంగ్రీడియంట్ అనమాట శనగపిండి అనేది. శనగపిండి అనేది కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. శనగపిండిలో జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేసి మనం ఫేస్ ప్యాక్స్ అనేవి వేసుకోవచ్చు. అదేలానో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. ఇవి అన్ని రకాల స్కిన్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, బాయ్స్ యూస్ చేయొచ్చు, గర్ల్స్ యూస్ చేయొచ్చు అనమాట. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ ఫేస్ ప్యాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. శనగపిండి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో ఇది నేను తయారు చేసిన శనగపిండి. మీరు మార్కెట్లో దొరికే శనగపిండి కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అనేది వేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చిటికిడంతా కస్తూరి పసుపు అనమాట, వైల్డ్ టర్మరిక్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను కదా, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. మీ స్కిన్ మీద ట్యాన్ ఎక్కువగా ఉంది, మీరు ఎండలో బాగా తిరుగుతున్నారు అనుకుంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల స్కిన్ మీద ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. ట్యాన్ లేదు అనుకున్న వాళ్ళు ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. ట్యాన్ ఎక్కువగా ఉంది అనుకుంటే 1 టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్ అనేది వేసుకోండి. ప్యాక్ అనేది మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నా ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను ఈ ప్యాక్ అనేది. ముందుగా మీరు నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్యాక్ అప్లై చేసుకోవాలి. నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదండి. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను, తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేస్తున్నాను. మనం మేకప్ ఉన్న ఫేస్ మీద ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేస్తే మనకి రిజల్ట్ రాదు. ఎందుకంటే ప్యాక్కి మన ఫేస్కి మధ్యలో మేకప్ అనేది అడ్డుగా ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది రాదు. మన స్కిన్కి ప్యాక్ అనేది అంటినప్పుడే రిజల్ట్ ఉంటుంది కాబట్టి మేకప్ ఉన్న ఫేస్ మీద రిజల్ట్ రాదండి. నా ఫేస్ మీద అయితే ఎటువంటి మేకప్ లేదన్నమాట. నేను రిజల్ట్ అనేది లైవ్లో కూడా చూపిస్తాను. ఎందుకంటే నా నెక్కి నేను ఇక్కడ అప్లై చేయట్లేదు కాబట్టి మీకు తేడా అనేది తెలుస్తుంది. ఓకే, ఇక నా ఫేస్ మీద నేను మొత్తం కూడా ఈ ప్యాక్ని అప్లై చేస్తాను. థిక్గా అప్లై చేయండి. ఈ ప్యాక్ని మీరు 20 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలన్నమాట. 20 మినిట్స్ అనేది ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ ప్యాక్ అనేది 20 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది. వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది ఇలా ఉందండి. జస్ట్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూస్ చేయకూడదు. 5 అవర్స్ వరకు కూడా మీరు సోప్ అనేది యూస్ చేయొద్దు, తర్వాత మీరు యూస్ చేయొచ్చు. చాలామంది కామెంట్లు అడుగుతున్నారన్నమాట, మనం ఏ ప్యాక్ వేసుకున్నా సరే ఒక 5 అవర్స్ వరకు మనం ఎటువంటి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూస్ చేయకూడదు. నా ఫేస్ అనేది బిఫోర్కి ఆఫ్టర్కి చాలా అంటే చాలా రిజల్ట్ అనేది కనపడుతుందండి. మీరు చూడొచ్చు నా స్కిన్ అనేది ఎంత గ్లోగా కనపడుతుందో. శనగపిండి అనేది మన కలర్ ఇంప్రూవ్మెంట్కి, మన స్కిన్ అనేది బ్రైట్గా ఉండడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం పెరుగు కూడా యూస్ చేస్తాం. స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండడానికి పెరుగు యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో పసుపు యూస్ చేస్తాం. స్కిన్ గ్లోగా ఉండడానికి, పింపుల్స్ పింపుల్ మార్క్స్ని తగ్గించడానికి పసుపు మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీ ప్యాక్ ట్రై చేయండి. సెకండ్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం. సెకండ్ ప్యాక్ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి. లెమన్ మీ స్కిన్కి పడదు అనుకుంటే టమాటో జ్యూస్ అనేది వేసుకోండి, లేదంటే ఆరెంజ్ జ్యూస్ అనేది వేసుకోండి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల మిల్క్ అనేది వేసుకొని ఈ ప్యాక్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మిల్క్ నేను రామ్ మిల్క్ అనేది యూస్ చేశాను, పచ్చిపాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ల నుండి 3 టేబుల్ స్పూన్ల పాలు అనేవి నాకు పట్టాయి, అంతకంటే ఎక్కువైతే పట్టలేదన్నమాట. మీది ఎక్కువగా డ్రై స్కిన్ అంటే విపరీతమైన డ్రై స్కిన్ అనేది మీకుంటే మీరు 5 ఆ డ్రాప్స్ అనేది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానీ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఓకే, మిగిలిన స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళందరూ ఈ ప్యాక్ని డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఈ ప్యాక్ని ఇప్పుడు నా స్కిన్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను, చూడండి.
ముందైతే నేను నీట్గా ఫేస్ వాష్ అనేది చేసే ఉన్నానండి. ముందు అనేది నేను ప్యాక్ అప్లై చేసినప్పుడు నేను ఫేస్ వాష్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ ప్యాక్ అనేది మీకు నచ్చింది, ఫస్ట్ ప్యాక్ వద్దు, ఈ ప్యాక్ అనేది ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ఫేస్ వాష్ అనేది చేయాలండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ప్యాక్ అప్లై చేయాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ ప్యాక్ని థిక్గా అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ అనేది మన స్కిన్ మీద 25 మినిట్స్ అనేది ఉండాలన్నమాట. రిజల్ట్ మనకి కనపడాలి అనుకుంటే 25 మినిట్స్ అనేది కంపల్సరీ ఈ ప్యాక్ అనేది మన స్కిన్ మీద ఉండాలి. థిక్గా ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను 25 మినిట్స్ అనేది ఈ ప్యాక్ని నా స్కిన్ మీద నేను ఉంచుకున్నాను. 25 మినిట్స్ తర్వాత చూసారు కదా బాగా డ్రై అయిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ నేను వాటర్తో వాష్ చేసుకుని వచ్చానండి. నిజంగా మంచి రిజల్ట్ అన్నమాట. ఈ ప్యాక్ చాలా అంటే చాలా బాగుంది. మీ స్కిన్ అనేది ఎంత డల్గా ఉన్నా తర్వాత డ్యామేజ్ అయిపోయినా ఈ ప్యాక్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. నేను చెప్పే ప్యాక్స్ అన్నీ కూడా ఆల్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూస్ చేయండి. ఓకే, మిగిలిన స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా యూస్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఏ స్కిన్ అయినా యూస్ చేయొచ్చు. నా ఫేస్ ఓ కలర్లో, నెక్ ఓ కలర్లో ఉంది, మీరు గమనించవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే తెలుస్తుంది కదా, ఎంత మంచి డిఫరెన్సో మీరే చూడొచ్చు. వన్ టైంకే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. ఈ ప్యాక్ అనేది మనం వీక్లీ 4 టైమ్స్ అనేది వేసుకోవచ్చు, సూపర్ రిజల్ట్ ఉంటుంది. డబల్ థమ్స్అప్ ప్యాక్ అన్నమాట. ఇప్పుడు థర్డ్ ప్యాక్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అనేది వేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ హనీ అనేది వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. హనీ అనేది మీ స్కిన్కి పడదు అనుకుంటే మీరు ఇందులో కుకుంబర్ జ్యూస్ కానీ అలోవేరా కానీ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల రోస్ వాటర్ అనేది వేసుకొని ప్యాక్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ అనేది మన స్కిన్ గ్లోగా కనపడడానికి చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి, మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, ప్యాక్ అనేది వేసుకోవాలి, స్కిన్ అనేది గ్లోగా కనపడాలంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్యాక్ ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం అనేది మనకు 1 నిమిషమనే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు నా ఫేస్ మీద నేను ఈ ప్యాక్ని అప్లై చేసి చూపిస్తాను. నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాతే ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలండి. ఎన్నిసార్లు చెప్పినా ప్యాక్ వేసుకునే ముందు మనం పాటించాల్సిన ముఖ్యమైన రీజన్ అన్నమాట. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జిడ్డు అలాగే ఆయిల్ ఫేస్, మనం బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అనేది ఉంటుంది కదా మన ఫేస్ మీద, అలానే మనం ప్యాక్స్ అనేది వేసుకుంటే రిజల్ట్ రాదు. కాబట్టి నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే ప్యాక్ అనేది వేసుకోండి. ఓకే, ఫేస్ వాష్ చేసుకోవడానికి మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూస్ చేయొచ్చు. ప్యాక్ వేసుకోకముందు, వేసుకున్న తర్వాత అయితే మాత్రం మీరు వాటర్తో వాష్ చేసుకోండి. 5 అవర్స్ వరకు వెయిట్ చేయండి, అప్పుడే మన స్కిన్ అనేది లోపల నుండి కూడా గ్లోగా కనపడుతుంది. ఈ ప్యాక్ అనేది బాగా థిక్గా అప్లై చేసుకోండి. ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను కదా, చాలామంది హనీ వల్ల వైట్ హెయిర్ వస్తుందని అడుగుతున్నారండి. ఏమీ రాదు, నేను ప్రతి ప్యాక్లో యూస్ చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం. ఈ ప్యాక్ అనేది 15 మినిట్స్ ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ డ్రై అయింది, నేను ఇక్కడ వాష్ చేసుకుని వచ్చాను. మీరు చూడొచ్చు రిజల్ట్ అయితే చాలా అంటే చాలా తేడా ఉంటుందండి. బిఫోర్కి ఆఫ్టర్కి మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఈ ప్యాక్స్ అన్నీ కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకే, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఏ స్కిన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్యాక్ అనేది వేసుకోండి, మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇక నా ఫేస్ మీద మీకు లైవ్లో తెలుస్తుంది కదా నా స్కిన్ అనేది ఎంత సూపర్ గ్లోగా ఉందంటే, జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్తో మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసాం. శనగపిండి అనేది పక్కన పెడితే మనం 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసామన్నమాట. శనగపిండి కలుపుకొని అయితే జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి మన ఫేస్ మీద మ్యాజిక్ చేసాయని చెప్పొచ్చు అనమాట. స్కిన్ అనేది ఎంత గ్లోగా ఉందో మీరే చూడొచ్చు. కంపల్సరీ ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.